అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అంతరాలు రచయిత చిట్టూరి కోటేశ్వరరావు గారు ఇక కథలోకి వెళితే హలో మీ తాతయ్యకు ఫోన్ అవతల వైపు సుబ్బరాజు ఏం సుబ్బన్న ఏం చేస్తున్నావు మనవరాలితో ఆడుకుంటున్నావా ఎంతసేపు ఆడతావు కానీ బ్యాంకుకు వెళ్ళాలి ఇంటికి రా అదేంటి బాబు నిన్నేగా ఇరవై వేలు డ్రా చేశావు మన విన్ని అమెరికా వెళ్తాడట ఇంకో ముప్పై వేలు డ్రా చేయాలి మై గాడ్ యాభై వేలే కొంప కొల్లేరవుద్ది ఈ విధంగా అయితే విన్నీ కూడా అమెరికా వెళ్ళిపోతే మనకు తోడెవరండి బాబు అంటున్న సుబ్బరాజుతో ఈ కాలం పిల్లలు పెద్దల గురించి పట్టించుకోరయ్యా వాళ్ళది వాళ్ళకే ముఖ్యం అప్పుడే వచ్చిన వినీత్ ఏంటి డాడీ ఇరవై నాలుగు గంటలు ఫోను సుబ్బరాజు అంకులేగా తర్వాత మాట్లాడుకోవచ్చు సర్లే కానీ మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయారు అయినా నాకు తెలియక అడుగుతాను అమెరికా అంటే అంత అసహ్యం నీకెందుకు కొడుకు మాటలకు ఒక నిమిషం కంగు తిన్నా తిరిగి మామూలు మనిషి అయ్యాడు రంగనాథం మనకా అమెరికా చదివేందుకు ఎవరిని ఉద్ధరించడానికి ఉన్నది మీ ఇద్దరికేగా ఒకరికొకరు తోడుగా ఇక్కడే ఉంటూ స్థిరమైన ఉద్యోగాలు చేసుకుంటే జీవితం బాగుంటుంది కదా ఇప్పటికే రెండేళ్ళు వృధాగా గడిపావు అన్నయ్యలాగా నువ్వు సివిల్స్ రాసుకొని హాయిగా ఉండొచ్చు కదా డాడీ నన్ను అన్నయ్యతో పోల్చవద్దని నీకెన్నోసార్లు చెప్పాను ఏం సాధించాడని అస్సాంలో ఐపిఎస్ ఎందుకు కొరగానిది రోజు ఆ బోడోలతో ప్రాణచలగాటం సంవత్సరానికి ఒకసారి ఇంటికొస్తాడు రెండు రోజులుంటాడు నా మార్గం వేరు నేను కూడా నాలుగు యూనివర్సిటీలకు అప్లై చేస్తాను అందుకే యాభై వేలు అర్జెంటుగా చూడమన్నది నాకు అవేం తెలియవు నాకు గంటలో యాభై వేల చెక్ లేదా క్యాష్ కావాల్సిందే అన్నాడు వినీత్ సరే అన్నయ్య కో మాట చెప్దాం ఇందులో అన్నయ్యకు చెప్పాల్సిందేముంది డాడీ ఆయన విషయాలు నాకు ఎప్పుడైనా చెప్పావా అలాంటప్పుడు నా సంగతి అతనికి చెప్పడం ఎందుకు ఎవరి జీవితాలు వారివి అతని జీవితం వేరు నా జీవితం వేరు స్థిరమైన ఉద్యోగం అంటే దానికి అర్థం ఏమిటి డాడీ నెలకు పదివేల రూపాయల జీతం అదే స్థిరమైన ఉద్యోగం అనుకుంటే ఆ బోడీ ఉద్యోగం నాకు అవసరం లేదు మా ఫ్రెండ్స్ అందరూ అమెరికాలో సిక్స్టీకే సెవెంటీకే సంపాదిస్తున్నారు అంటే ఎంతో తెలుసా డాడీ సెవెంటీకే అంటే సంవత్సరానికి డెబ్బై వేల డాలర్లు అంటే నెలకు ఆరు వేల డాలర్లు వాట్ ఏ మనీ డాడీ యూ హ్యావ్ టు బీ హ్యాపీ విత్ టెన్ థౌజండ్స్ బగ్స్ ఫర్ మంత్ నో డాడ్ ఐ మస్ట్ లివ్ ఇండియా కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు రంగనాథం సరిగ్గా ముప్పై ఏడేండ్ల క్రితం అప్పుడు తనకు ఇరవై రెండేండ్ల వయసులో ఎంఏ పూర్తి చేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న రోజులు మాయమాటలు చెప్పి అమ్మ దగ్గర ఓ ఐదు రూపాయలు సంపాదించి స్నేహితులతో కలిసి న్యూ రాయల్ కేఫ్లో బిర్యానీ తిని శేష్ మహల్లో మ్యాట్ని చూసి నాన్నగారికి కనబడకుండా దొడ్డిదారిన ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ రోజులు ఒకటి తర్వాత ఒకటిగా మస్తిష్కంలో జ్ఞాపకాల పొరలు పేజీల్లా తిరగడం మొదలుపెట్టాయి ఆ రోజుల్లో మిత్రులు జయదేవ్ సోమయాజులు తను విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా సైకిల్ తొక్కుకుంటూ సాయంత్రం నాలుగున్నర కల్లా బోడెమ్మ హోటల్ సెంటర్కు చేరుకొని ఓ టీ తాగి ఊర్లో ఉన్న సినిమాల గురించి చర్చించుకుంటూ నాయుడు కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మాలో అందరికన్నా సోమయాజులు చిన్నవాడు అయినా అతన్ని మేమంతా అన్నయ్య అని పిలుస్తుండేవాళ్ళం తమ్ముడు నాయుడు కోసం ఇలా కాలాన్ని వృధా చేయడం ఏం బాగోలేదు నాయుడు బీట్ డ్యూటీ మానేయలేదు ఇక్కడ పడిగాపులు కాసే కంటే మనం కూడా అక్కడికే వెళ్ళి డ్యూటీ చేస్తే ఏఎన్ఎం అన్నా సేపు చూసి ఆనందించవచ్చు అన్నాడు సోమయాజులు మనం బీట్లోకి వెళ్తే నాయుడు బాధపడిపోడు ఓ రెండేళ్ల నుంచి బీట్ డ్యూటీ చేస్తూనే ఉన్నాడు కదా పాపం ఇంకా పరీక్షలో పాస్ కాలేదు ఈ మధ్య ఏఎన్ఎం పూర్ణానందంపేటలో వాళ్ళ బాబాగారింట్లో మకాం పెట్టిందట నాయుడు అక్కడ కూడా బీట్ డ్యూటీ చేసి వచ్చాడని తెలిసింది అన్నాడు జయదేవ్ ఇంతకు ఈ విషయంలో జయదేవుల వారి ప్రత్యేక శ్రద్ధ ఏమిటో ఒకవేళ ఏఎన్ఎం నాయుణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నాయుడు ముందుకొస్తాడా నిజంగా వాడికంత ధైర్యం ఉంటే నేను రంగా ఆమెతో మాట్లాడతాం అని నా తరపున కూడా ఒకల్తా పుచ్చుకున్నాడు జయదేవ్ తమ్ముడు పాపం నాయుణ్ణి చూస్తుంటే జాలి బాధగా ఉంటుంది కానీ వాడికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు వాళ్ళ బావ సైకిల్ షాప్లో డబ్బులు కొట్టేయడం సైకిల్ ఎక్కి కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళడం అక్కడ కిల్లీ కొట్లో సైకిల్ అప్పజెప్పడం నెంబర్ టూ బస్ ఎక్కి మాచవరం కాలేజీ వరకు ఏఎన్ఎంను ఫాలో చేస్తూ వెళ్ళడం మళ్ళీ కాలేజీ అయిన తర్వాత తిరిగి డ్యూటీ మొదలు అంతే తప్ప ఒక్కరోజు కూడా ఏఎన్ఎంతో మాట్లాడిన పాపాన పోలేదు ఇదేదో మూగ ప్రేమలానే ఉంది వన్ వే ట్రాఫిక్ అన్నాడు సోమయాజులు నాయుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి బీట్ డ్యూటీ మానిపిద్దాం అనే నిర్ణయానికి వచ్చి కోకావారి వీధికి బయలుదేరాం ముగ్గురం సోమయాసులు నా వెనుక సీట్లో జయదేవ్ అతని సైకిల్పై జెండా చెట్టు మలుపు తిరిగాం పోలీస్ మామ మమ్మల్ని టక్కునాపేశాడు ఏమయ్యా చదువుకున్నవాళ్ళు డబుల్ సెక్కకూడదని తెలియదు మీ పేర్లు చెప్పండి అంటూ ప్యాకెట్ బుక్ తీసి రెండు కార్బన్లు పెట్టి పేరేమిటి అని అడిగాడు టక్కున ఏఎన్ఎం అన్నాను అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా ఏదో స్టూడెంట్స్ అనుకున్నాను రైల్వే ఉద్యోగులు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలా డబుల్స్ తొక్కుతూ కనిపించకండి అని వదిలేశాడు నాయుడు అరుగు మీద కూర్చొని తదేకంగా ఏఎన్ఎం మేడవైపు చూస్తున్నాడు అప్పుడప్పుడు బట్టలు ఆరేయడానికి ఆరిన బట్టలు తీయడానికి ఆవిడ బయటకొస్తూ ఉండేది ఆ దర్శనమే నాయుడికి మహద్భాగ్యం ఎందుకు నాయుడు ఈ వెతవ ఉద్యోగం బాబా సైకిల్ షాప్ చూసుకుంటూ ఉంటే చాలదా శేష్ మహల్లో సూరజ్ రిలీజ్ అయింది ఫస్ట్ షోక్ వెళ్దాం పదా అని నాయుణ్ణి బలవంతంగా డ్యూటీని విరమింపజేసి న్యూ రాయల్ హోటల్లో నాయుడు డబ్బులతోనే తల రెండు సమోసాలు తిని టీ తాగి తిరిగి డబుల్ రైడింగ్లో వెళ్తూ ఉంటే లోకం తెలిసేది కాదు ఇంతకు నీ సుపుత్రుడు ఏం చేస్తాడంట వాడికి లెక్చరర్ ఉద్యోగం చేయాలని ఉందట అన్నది రంగనాథం తల్లి బతకలేక బడిపంతుల ఉద్యోగం అన్నట్టుంది వెదవ కోరికలు వెదవ బుద్ధులు మద్రాస్ హయ్యర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఐఏఎస్ కోసం ప్రిపేర్ కావచ్చుగా తండ్రి గొంతులో కోపం అది కాదండి వాడి మనసులో ఏముందో అది చేస్తే బాగుంటుంది కదా అంతేకాని మీరు నేను చెప్తే ఏం బాగుంటుందండి ఆమె మాటలు ఇంకా పూర్తి కానేలేదు నోర్ ముయ్ వెతవ సలహాలు వెదవ ప్రసంగాలు వాణ్ణి చిన్నప్పటి నుంచి వెనకేసుకొచ్చి ఆడపిల్లలా తయారు చేశావు ఎలా బతుకుతాడో ఏమో రోజు డబ్బులిచ్చి సినిమాలకు పంపిస్తూ ఉండు తల్లి కొడుకులు అలాగే చేయండి నీ జీవితం వంటింటికే పరిమితం అలాగే నీ కొడుకుని కూడా ఓ బడుద్దాయ్ బడిపంతులుగా తగలడమను మద్రాసు వెళ్తాడో తగలడతాడో మీ ఇష్టం హుంకరించేవాడు నాన్న ఆయన మాటకు ఎదురు లేదు మళ్ళీ రేపు శుక్రవారం లీలామహల్లో రిలీజ్ అయ్యే కొత్త సినిమా చూడ్డానికి డబ్బుల్ని ఎలా నొక్కాలా అనే ఆలోచనే తప్పితే మద్రాస్ వెళ్ళాలనే ఆలోచనే ఉండేది కాదు నాన్నగారు ఉద్యోగానికి వెళ్ళడం మనమేమో మిత్రులతో కలిసి బెజవాడలో షికారులు సినిమాలు నాయుడుకు మా స్నేహ బృందానికి ఫాదర్ ఫియర్ ఉండేది గన్స్ ఆఫ్ నావరిన్ సినిమా చూసి హాయిగా బోడెమ్మ హోటల్లో టీ కొట్టి ట్రైనింగ్కు అనంతపురం ప్రయాణమవుతున్న నాయుడికి వీడుకోలు చెప్పి ఇంటికొచ్చేసరికి ఎనిమిది అయ్యింది ఆ రాత్రి జరిగింది తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది నాన్నగారు ఉగ్ర నరసింహావతారం ఎత్తారు రాత్రంతా ఇంట్లోకి ప్రవేశమే లేదు అంతా పాకలోనే పది రోజులు అలానే గడిచాయి పదకొండవ రోజు ఢిల్లీ ప్రయాణం తెలియని రాజ్యం ఆఖరికి అదే అందడం ఎక్కించింది ముప్పై ఐదేళ్ల జీవన స్రవంతిలో అడపాదడప ఒడిదుడుకులున్నా జీవితంలో హాయినే చవి చూపించింది ఎంతో ఆనందంగా సాగిపోయిందనే చెప్పాలి నాన్నగారికి జీవితంలో ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఇంట్లో అందరూ కలిసికట్టుగా ఉండేవారు నాన్నగారిది ఒకే మాట దానికి తిరుగులేదు ఆ రోజుల్లో అనుబంధాలు ఆత్మీయతలు ఎంతో మధురంగా ఉండేవి నాన్నగారు కోపంతో కేకలు వేస్తుంటే వంటగదిలో అమ్మ అది మర్చిపోవడానికి మైసూర్ పాక్ పెడుతుండేది ఆ గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా నాన్నగారి క్రమశిక్షణ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు చాలా కఠినంగా ఉండేవి మా ఊరి మునసబ్ గారు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు అప్పటి విషయాలు అటువంటి క్రమశిక్షణలో పుట్టి పెరిగిన నేను అదే క్రమశిక్షణను నా ఇంట్లో ఈరోజు అమలుపరచలేక తీవ్ర సంఘర్షణకు లోనవుతున్నాను అమెరికా చరిత్ర మన వాళ్లకు సరిగా అర్థం కావడం లేదు అమెరికాకు హార్డ్వేర్ ఇచ్చింది నీగ్రోలు సాఫ్ట్వేర్ ఇస్తున్నది ఇతర దేశాల వారు అందులో మన భారతదేశం నుంచి ఎక్కువగా అమెరికా వలస వెళ్ళి ఉడిగం చేస్తున్నారు డబ్బు సంపాదించాలన్న తపనే కానీ ఎక్కడ ఎలా అనేది విస్మరిస్తున్నారు విదేశీ వ్యామోహం రోజు రోజుకి పెరిగిపోతున్నది మన దేశ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయనుకోవచ్చు అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశానికి ఇప్పటికీ స్వరాజ్యం వచ్చి మూడు శతాబ్దాలు గడిచిపోయాయి మనకు స్వాతంత్ర్యం వచ్చి అర్ధ శతాబ్దమే కదా మనది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం ఈ తరుణంలో మన ఆర్థిక పరిస్థితి అమెరికాలోలా ఉండదు కదా అది అర్థం చేసుకోకుండా అందరూ అమెరికాను బాగు చేయాలని పరుగులు తీస్తుంటే మన దేశ పరిస్థితి ఏమిటి ఆ ఆలోచన మన యువతలో లేదు మన దేశ సంస్కృతికి ప్రపంచ దేశాల్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది అలాంటి సంస్కృతిని మన యువత అమెరికాలోని వీధుల్లో అమ్మడానికి కూడా వెనుకాడ్డం లేదు మన ప్రాచీన కళల వైభవాన్ని మన దేశస్థులు అమెరికాలో రెండు సాంస్కృతిక సంస్థలుగా విడిపోయి వీధి భాగవతాలుగా ఎంతో గొప్పగా తయారు చేస్తున్నారు అనేక వేల మంది ఇక్కడ నుంచి అమెరికాకు ప్రయాణం అందులో రాజకీయ జోక్యం అంతఃకలహాలు పరస్పర విమర్శలు స్వర్ణాంధ్ర దేశం ప్రాభవాన్ని వక్రీకరించి ఎవరికి వారే కొత్త పంథాలో చెప్పాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రంగనాథం భార్యతో ఏమోయ్ నీ పుత్రుడికి యాభై వేలు కావాలట బ్యాంకుకు వెళ్ళి తీసుకొస్తాను టెలిఫోన్లు వస్తే నెంబర్లు నోట్ చేస్తూ ఉండు అన్నాడు యాభై వేలు ఎందుకు అన్నది శ్రీమతి మన ప్రబుద్ధుడికి ఈ దేశంలో చదువు వంట పట్టడం లేదు అమెరికా వెళ్ళాలట వెళ్ళి ఏం చేస్తాడు అక్కడేమైనా పర్మనెంట్ ఉద్యోగం దొరుకుతుందా ఆ యాభై ఐదు రాష్ట్రాలు తిరగడం కాన్ఫరెన్స్ కాల్సు కార్లు కొనడం ఆదివారాలు షికార్లు వెదవ రొట్టెలు తిని బతకడం అదేదో ఇంటి పట్టునే ఉండి సివిల్స్ రాసుకొని నాలా ముప్పై ఐదేళ్ళు స్థిరంగా గవర్నమెంట్ సర్వీసులో ఉండొచ్చు కదా నువ్వైనా ఓసారి చెప్పి చూడు వింటాడేమో అన్నాడు రంగనాథం అయినా ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరేం సాధించారేమిటి ఎక్కడా ఓ సంవత్సరము వెలగబెట్టలేదు వాడు అడిగినంత ఇవ్వండి వాడైనా అమెరికాలో సుఖంగా ఉంటాడు సుఖంగా ఉంటాడన్నమాట రంగనాథం నిట్టూడ్చాడు సుఖంగా ఉంటాడో ఉండడో మనకనవసరం వాడు అడిగాడు ఇవ్వండి లేదంటే రాద్ధాంతం చేస్తాడు మీకు బీపీ పెరుగుతుంది మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం అంతేగా అసలు తప్పంతా మీదేనండి వాణ్ణి మీరే పూర్తిగా చెడగొట్టారు మీ నాన్న మిమ్మల్ని ఎత్తుకోలేదని బజార్లకు షికార్లు తిప్పలేదని డబ్బులు ఇవ్వలేదని మంచి బట్టలు కొనివ్వలేదని గొప్ప గొప్ప స్కూల్లో చదివించలేదని ఎలాంటి ఆటలు ఆడనివ్వలేదని మీరేమో మీ సుపుత్రుడికి మితిమీరిన స్వతంత్రం ఇవ్వడమే కాకుండా వాడు అడిగింది చుక్కల్లో ఉన్నా సరే తెచ్చి ఇచ్చారాయే చిన్నప్పటి నుంచి వాడు కట్టని బట్టలు లేవు తిరగని ఊరు లేదు చూడని ప్రదేశం లేదు వాడి కోసం రాత్రంతా ఎదురు చూసి వాడొచ్చాకే భోజనం చేసేవారు వాడేమో ఇప్పుడు ఏకు మేకయ్యాడు నేనంటే అస్సలు వాడికి గిట్టనే గిట్టదు అసలు సుతరాము భయం లేదు మొన్నటికి మొన్న మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేశాడా చావాల్సింది పోతే పీడ విరగడైపో ఉండేది వాడికన్నా ముందు మీరేడుస్తూ ఉంటిరి శ్రీమతి వైపు అసహనంగా చూశాడు రంగనాథం ఇప్పుడు ఇలా చూసి మాత్రం ప్రయోజనం ఏమిటి మీ ప్రతాపం అంతా నా మీదనే వాడికి ఎలాగో యాభై వేలు డ్రా చేయాలి కదా ఆ చేత్తోనే నాకు ఓ పదివేలు తెచ్చివ్వండి నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను సాగ తీసుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది శ్రీమతి ఒరే విన్ని వీసాకు మద్రాస్ ఎప్పుడు రా వెళ్ళేది ఓ డాడ్ నాలుగైదు రోజుల్లో వెళ్ళాలి నాకు స్టేషన్కు కార్ వస్తుందిగా అకామిడేషన్ ఏర్పాట్లు చేయడం మర్చిపోవద్దు నాతో పాటు నీహా కూడా మద్రాస్ వస్తుందిగా ఓసారి వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంటూనే వెళ్ళిపోయాడు వినీత్ కంగు తిన్నాడు రంగనాథం నీహా ఏమిటి ఆ పాపతో మద్రాసు ఏమిటి ఇద్దరూ కలిసి ఇలా విచిత్రంగా ప్రయాణం చేయడం ఏమిటి ఈ స్నేహం వాళ్ళ పెళ్ళికి దారితీస్తుందేమో అయినా విన్నిగాడు ఎంత ధైర్యంగా చెబుతున్నాడు మా చిన్నతనంలో బాయ్ ఫ్రెండ్ను కలవాలంటేనే ఇంట్లో పర్మిషన్ ఇచ్చేవారు కాదు నాయుడు జయదేవ్ సోమయాజులు తప్ప ఇంకెవరితో స్నేహం చేసినా ఒప్పుకునేవారు కాదు ఆ రోజుల్లో ఏఎన్ఎం గురించి ఎంత గుట్టుగా ఉండేవాళ్ళమో అయినా ఓ రోజు నాయుడు మంచి మూడ్లో మా అమ్మకు చెల్లెళ్లకు చెప్పనే చెప్పాడు నాన్న లేని సమయంలో టిఫిన్ తింటూ త్వరగా తినరా ఏఎన్ఎం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు అంతే ఏఎన్ఎం ఎవరు కొత్త పరిచయమా అని నిలదీస్తే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అన్నాడు వాడు కానీ ఏఎన్ఎం శాంక్యూ రెండు రోజుల క్రితమే ఊరెళ్తూ ఓ వారం రోజుల వరకు రానని అమ్మతో చెప్పి వెళ్లడంతో నాయుడు దొరికిపోయాడు సోమయాజులు అబద్ధం ఆడలేక నిజం చెప్పేశాడు నాయుడు ఓ అమ్మాయి వెంటబడుతున్నాడని అసలు పేరు సుధా కాలేజ్ బ్యూటీ కోడ్ నేమ్ ఏఎన్ఎం అంటే అత్తర్ సాహెబ్ మరదలు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆమె బావ కాలేజీలో తెలుగు లెక్చరర్ ఆయన క్లాస్కి వస్తే చాలు రూమ్ అంతా అత్తర్ వాసనలే అందుకే కాలేజీ మొత్తం ఆయనకు అత్తర్ సాహెబ్ అని ఆయన మరదల్ని అత్తర్ సాహెబ్ మరదలు ఏఎన్ఎం అని పేరు పెట్టినట్లు ఆనందంగా చెప్పి అందరినీ నవ్వించాడు సోమయాజులు ఈ రోజుల్లో ఆడపిల్లలు అలాగే ఉన్నారు తారతమ్యాలు లేవు అన్నిట్లో సమానం అంటున్నారు ముందడుగు వేస్తున్నారు ఇంకా నయం మగపిల్లలే సిగ్గుపడుతున్నారు ఈ మార్పు దేనికి దారి తీయనున్నదో ఆలోచిస్తున్న రంగనాథం ఫోన్ మోగడంతో రిసీవర్ తీశాడు హాయ్ డాడ్ రేపే మద్రాస్ ప్రయాణం నేను నీహా వెళ్తున్నామన్న సంగతి నీకు తెలుసుగా అర్జెంటుగా మద్రాస్ ఫోన్ చేసి దొరై అంకుల్తో మాట్లాడి స్టేషన్కు కారు పంపమని చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు వినీత్ అప్పుడే వచ్చింది శ్రీమతి ఏమోయ్ వారు రేపు మద్రాసు వెళ్ళాలట నీకు ట్రైన్ ఎల్లుండి త్వరగా వచ్చేయ్ అన్న రంగనాథం మాటలకు ఏం స్వామి అంత త్వరగా రాకపోతే ఏంటట నిదానంగా వస్తా లేదా ఓ నెల రోజులుంటా మీకు నాతో ఏం పని మీ చెత్త గ్యాంగు ఉందిగా అని ఇంకా ఇంకా ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వాగ్బాణాలను గుచ్చుతుంటే ఆ బాధను భరించలేక అలాగే ఉండి బాధపడలేక టీవీ చూడటం మొదలెట్టాను ఇదొక మాయదారి టీవీ ఆ ఎంటీవీ మీతో పాటు మీ కొడుకు ఎంచక్క చూసేవాడుగా ఆ టీవీని ఎందుకు ఆ ఆడముండలు పీలికల్లాంటి బట్టలతో ఎగరడం మీరు ఆనందించడము ఇక కాపండి నేను వార్తలు వినాలి లేదా మీరు మీ కొడుకు ఈ టీవీనే చూడండి నాకు వేరే టీవీ కొనండి అబ్బా ఉండవే టీవీ చూడనీయవు పేకాట ఆడనీయవు ఎటు పోనీయవు నీతో అంతా చావే హాయిగా రిటైర్ అయ్యారు జీఆర్ స్వామి ఊర్లోనే ఉన్నారు కదా ఆయనది మనూర్ దగ్గరలోనే కదా ఆయన చెప్పింది వినొచ్చు కదా ఇంకా నయం ఏ బోధి వృక్షం కిందకో వెళ్ళమనలేదు ఇంకా ఎంతకాలం బతుకుతాంలే ఈ విన్నిగాడ అమెరికా వెళ్ళి ఏం చేస్తాడో ఏమో రంగనాథం నిరాశగా అన్నాడు వాడికేంటండి మహారాజు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంది అవసరమైతే ఫోన్ చేస్తాడు మీరు అరేంజ్ చేస్తారు ఇంతకు అమెరికా వెళ్ళిన వాళ్ళంతా ఇంతేనంటారా ఏముందే అమెరికాలో అక్కడ వెళ్ళిన ఆంధ్రుడెవడు తిరిగిరాడు ఆడపిల్ల అయితే అస్సలు రాదు విన్నిగాడు కూడా ఎవరినో ఒకరిని చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతాడు ఏం చేస్తాం నీకేమైనా కోడల మీద పెత్తనం చెలాయించాలని కోరికగా ఉంటే పెద్ద కొడుకును పెళ్లి చేసుకోమను రంగనాథం గొంతులో బాధ ధ్వనిస్తోంది అమెరికా వెళ్ళిన ఆడపిల్లలు ఎందుకు రారండి అంటున్న శ్రీమతికి ఏమని అర్థం చెప్పాలో అర్థం కాలేదు రంగనాథానికి ఇక్కడైతే అత్తమామలకు అత్తింటి వాళ్లకు సేవలు చేయాలి కదా అది కాక ఇక్కడ పురుషాహంకారం ఉంటుంది ఇక్కడైతే భర్తకు నీలాగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా అమెరికా వెళ్ళిన తర్వాత ఆంధ్రలకు పురుషాహంకారం పోతుంది పాపం భార్య కోసం అన్ని సపర్యలు సేవలు చేస్తాడు వాడు ఆఫీసులోనూ బానిసే ఇంట్లోనూ బానిసే ఏమైనా మనకు స్వాతంత్ర్యం అచ్చిరాదే విన్నీ కూడా రేపంతే వాడు ఖచ్చితంగా నీహాను చేసుకుంటాడు ఇంత వినయ విధేయతలున్న నీహా రేపు ఎలా మారుతుందో నేను ఊహించగలను నీహాతో పెళ్ళవుతుందా వాళ్ళ కులం మన కులం ఇంకా కులమేమిటి అవి ఎప్పుడో పోయాయి ఆ తర్వాత రంగనాథం మాట్లాడలేదు దీర్ఘాలోచనలో పడ్డాడు విన్నీ చేతిలో యాభై వేలు పెట్టాడు రంగనాథం శ్రీమతి కూడా ఊరెళ్లాలనే విషయం అప్పుడే గుర్తొచ్చింది నీ ప్రయాణం ఏర్పాట్లు నా ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను లెండి మీకు కష్టంగా ఉందా అలవాటు చేసుకోండి ఎంతకాలం ఒకరి మీద ఆధారపడటం అలా సాగిపోతూనే ఉంది శ్రీమతి నోటి వెంట వాక్ ప్రవాహం ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే